విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉమెన్స్ సెల్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్తముగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం చంద్రయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత ఆవశ్యకతను తెలియజేస్తూ మహిళలు రాజకీయ ఉద్యోగ పరిశ్రమలు మరియు ఇతర రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారిని దీటుగా రాణిస్తున్నారని దేశాభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఇది శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. बालकुर्ति आंडाल देवी गारू कल्चरल एक्विस्ट हैदराबाद डॉक्टर के सुनीता कन्वीनर बीएससी वुमेन्स सेल डॉक्टर केवीएल श्री कन्याराव एंड डॉक्टर वाई विजया मेंबर्स ऑफ बीएससी वुमेन्स सेल डॉक्टर आर मधुमूर्ति डिप्यूटी वार्डन डॉक्टर जी मेरी संदीपा डिप्यूटी वार्डन श्रीमती जयंती శ్రీమతే రాధా అండ్ డాక్టర్ విజయ అండ్ ఆల్ ది రీసెర్చ్ స్కాలర్స్ సో మెనీ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ కానీ ఆ ఎఫర్ట్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్ స్టేజ్లో మనం చూసినట్లయితే చాలా స్ట్రగుల్ పడ్డారు ఉమెన్. ఒక జాబ్ ఆపర్చునిటీ కావాలన్నా జాబ్ గురించి తర్వాత ముందు చదువుకోవడానికే చాలా బాధపడినటువంటి సందర్భాలు. మనం గొప్పగా అనుకున్నటువంటి ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ఉమెన్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ పిహెచ్డి తెచ్చుకున్నాను ఇండియన్ ఉమెన్. ఆమె ఎవరు? కమలా భగత్. ఆమె కూడా చాలా బాధలు పడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో అక్కడ సీట్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు ఎవరో కాదు, అక్కడ ఆ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో హెడ్గా ఉంది ది ఫేమస్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆ సివి రామన్ గారు. అప్పుడే ఆమె అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో సీట్ తెచ్చుకోవడానికి కూడా చాలా